వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం మేరకు మీరు గొట్టిపాటి రవికుమార్ గారికి ఆ ఎన్నికల్లో మద్దతు తెలిపి పనిచేయడం జరిగింది. వారు పార్టీ మారే క్రమంలో మీ దగ్గరికి వచ్చేదని చెప్పారు, మీ సలహా ఏమన్నారు? వారు పార్టీ మారడానికి గల కారణం ఏమనుకుంటారు? వాళ్ళ స్వార్థం వాళ్ళది. ఇప్పుడు తన వాళ్ళ చేసినంటే అది అది అంత త్యాగ పురుషులు అయితే బాగా అసలు 3 సార్లు ఎమ్మెల్యే గెలటానికి కారకులు ఏంటంటే రాజశేఖర్ కుటుంబాన్ని వెళ్ళి వెళ్ళిపోవడం అసలు అభివృద్ధి అనేటువంటిది. వాళ్ళ అభివృద్ధి పేరుతో చూసినే ఈ అవినీతిలో ఏ విధంగా చేశారనేటువంటిది ప్రజలకు తెలుసు. వాళ్ళకి మనం చెప్పాల్సిన పని లేదు. మన నేను వ్యక్తిగతంగా ఎప్పుడు ఈ రోజు రాజకీయాల్లో ఎవరు విమర్శలు నేను తాగలేదు. కాబట్టి నేను ఆ విధమైనంటే వ్యక్తిగతంగా నేను ఎవరిని విమర్శలు తెలుసుకోలేదు. అయితే ఇది అందరికి తెలిసిన వాస్తవాలు. తను ఎగ్గొట్టిన వాటిని కప్పించుకోవడం కోసంగా వెళ్ళాడు అనేటువంటిది తను వెళ్ళాడు అనేది సంస్కృతం కాదు. అభివృద్ధి కోసం అయితే అసలు మనం అందరూ ప్రతిపక్ష పార్టీ ఎందుకు? ప్రతిపక్షంలో ఉండాల్సిన అవసరం ఏముంది? ఎప్పుడు అధికార పార్టీలో ఉండాలి. అభివృద్ధి అనేది అధికారంలో ఉంటేనే చేయగలమనుకున్నప్పుడు ప్రజాస్వామ్యానికి ప్రజాస్వామ్యం మాటకే విలువ లేదు, అర్థం లేదు ప్రజాస్వామ్యం. కాబట్టి 3 సార్లు గెలిచినటువంటి వ్యక్తివి, 3 సార్లు నమ్ముకున్న కుటుంబం, నీకు కేవలం రాజశేఖర రెడ్డి గారితో ఉన్న కుటుంబంతో సన్నిహిత్యం వల్ల నువ్వు 3 సార్లు శాసనసభ్యుడిగా అయ్యే అవకాశం వచ్చింది. 3 సార్లు శాసనసభ్యుడు అయ్యావు, అధికారం ఉపయోగించుకొని నువ్వేం చేసావు అది ప్రజలకు తెలుసు. కాబట్టి నీవు చేసిన తప్పుల్ని నువ్వు చేసినట్టు దాన్ని కప్పిపుచ్చుకోవడానికి కోసంగా ఏదో అభివృద్ధి కోసం వెళ్ళానని చెప్పుకోవటం అనేది ఇది కరెక్ట్ కాదు. ఇది వాస్తవంగా ఎవరు నమ్మరు. నేను డాక్టర్ బాచిన్ చెంచుగరటయ్య, మాజీ శాసనసభ్యుడిని, ప్రస్తుతం అద్దెంకి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త ఉన్నాను. ఐ మీడియా వీక్షించిన ప్రేక్షకులకి ఈ కార్యక్రమం చూసిన తర్వాత దీన్ని ఐ మీడియా సబ్స్క్రైబ్ చేయగలసిందిగా కోరుతున్నాను.